అందరికి నమస్కారం అండి. సో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, కడపలో నిన్న జరిగిన కోతి మూకల సమావేశానికి పబ్లిక్ చాలా నీచంగా మాట్లాడుకుంటున్నారు. సో దాని గురించి మాట్లాడదామని వచ్చాను. నా వైపు నుంచి నేనేం మాట్లాడాలని అనుకుంటున్నానంటే, నేను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ని మాట్లాడినప్పుడు మీరు రాళ్ళు వేసుకుని కొట్టించి అల్లర్లు సృష్టించి ఫిలిం నగర్లో లా అండ్ ఆర్డర్కి భంగం వాటిల్లేలాగా ప్రవర్తించి నీచాతి నీచంగా బిహేవ్ చేసి అక్కడితో నిజంగా ఒక మెచ్యూర్డ్ నాయకుడు ఎలా చేయాలో అలా చేయకోకుండా నీచాతి నీచంగా అక్కడ లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించి నాతో నానా మాటలు మీ ఫ్యాన్స్ చేత అనిపించి నానా రకాలుగా ప్రయత్నించి అటు మీడియా చేత బ్యాన్ అయ్యి చాలామంది ఇదేంటి ఫ్యాన్స్ దృష్టిలో హీనంగా అయిపోయి మీరు నీచాతి నీచంగా అయిపోయారు ఈరోజు. సో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు, మీ పిచ్చి మూక ఏం మాట్లాడుతున్నారో మీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ చిరంజీవికి భజన చేశారు, అతను అడ్రస్ లేకపోవడంతో ఇప్పుడు మీకు భజన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది పబ్లిసిటీ, వాళ్ళకు కావాల్సింది ఇదేంటి డబ్బులు, వాళ్ళకు కావాల్సింది పదవులు. అందుకని ఈరోజు బయటకు వచ్చి మరకి కీస్తే మరిస్తే చప్పట్లు కొట్టే ఆటలాగా బొమ్మల్లాగా మీ పిచ్చి మూక అంతా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజు మీ అమ్మగారి గురించి మాట్లాడినప్పుడు మీకు అంత కోపం వచ్చినప్పుడు, ఈరోజు షర్మిలమ్మ గారి గురించి మాట్లాడడానికి మీకు కానీ లేదా మీరు మాట్లాడలేక మీరు కీ ఇచ్చిన బొమ్మలు మాట్లాడించడం కానీ నీచాతి నీచంగా మాట్లాడిస్తున్నారు. ఒక ఆడదంటే రెస్పెక్ట్ అంటారు, ఆడవాళ్ళ కోసం ఇదేంటి ఆ విభాగం ఈ విభాగం అని చెప్పేసి ఆడవాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ముచ్చట్లు ఇవన్నీ బాగానే చేస్తున్నారు, అదంతా కవరింగ్లు. సో నిజమైన మీ నీచమైన స్థితి ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీల మీద టార్గెట్ చేస్తున్నారు. ఓకే, మీరు టార్గెట్ చేయండి. ఈరోజు ఒకటే చెప్పాలనుకుంటున్నా, షర్మిలమ్మ గారు గురించి మాట్లాడే అర్హత నైతికత విలువలు మీకు లేవు ఫస్ట్. సో మీరు విలువల గురించి నైతికత గురించి మాట్లాడారు, సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు కడప జిల్లా నడిబొడ్డును కూర్చుని మాట్లాడిన మాటలు మీరు మర్చిపోకండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎవడెవడైతే పేలల్లాగా పేలుతున్నాడో వాడందరికీ సమాధానం తొందరలోనే వస్తుంది అన్నమాట ఎలక్షన్స్ అయిన తర్వాత. సో ఇదేంటి, వాళ్ళ తాతల చరిత్రలు తీస్తాం, వాళ్ళ నాన్నల చరిత్రలు తీస్తాం, వాళ్ళ డబ్బులు అన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో డబ్బుల గురించి మాట్లాడినా, వాళ్ళ ఫ్యామిలీలో విలువల గురించి మాట్లాడినా, నైతికత గురించి మాట్లాడినా మీరు మొఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా మీకు అర్థం కాదనమాట. సో మీరు మాట్లాడారు కదా, మీ కోతి మూక అందరూ కలిసి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు ఓ పోగొట్టుకున్నారు కదా. ఇప్పుడు మా జగన్ గారి గురించి, ఒక నార్మల్ అమ్మాయిగా, ఒక ఫ్యాన్గా, మా నేను పనిచేసిన ఒక వ్యక్తిగా నాకు కూడా ఎంతో కొంత మా బాస్ గురించి తెలుసు. సో దట్స్ ద రీజన్ ఆ హక్కుతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ నువ్వు మాట్లాడావు కదా, ఎవడైతే ఒక వ్యక్తి కూర్చుని టపటపటపటప పేలుతున్నాడో ఆ వ్యక్తి నాకు క్లారిటీ కావాలి, నువ్వు కాంగ్రెస్ ఓడువా? ఎందుకంటే నువ్వు అంతకుముందు చిరంజీవి గారికి భజన చేయడం నేను విన్నా. నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ ఓడువా జనసేన ఓడువా అదొకటి క్లారిటీ చెప్పు, ఎందుకంటే నీకు క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ మాకైతే క్లారిటీ కావాలి. సో ఇంకొకటి ఏంటంటే, మీరు విలువల గురించి మాట్లాడారు. సో విలువల గురించి మాట్లాడినప్పుడు మీరు ఏ పార్టీలో కొనసాగుతున్నారు అనేది కూడా జనాలకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వాల్యూస్. అండ్ ఆల్సో వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడుకుందాం. బ్రదర్ ఇప్పుడు ఒక పార్టీ పేరు పెట్టుకుని బయటకు వచ్చారు, ఆ పార్టీకి ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, మేము పదవుల్లోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఒక పార్టీ పెట్టుకుని మీ పవన్ కళ్యాణ్ బయటకు తీసుకొచ్చి పబ్లిసిటీలు చేసి ఇదేంటి ఇవన్నీ చేస్తాం పదవుల్లోకి వస్తే అని చెప్పేసి ప్రామిసులు చేసి మీరు బయటకు వచ్చి గెలిచారు. సో మీకు నిజంగా విలువలు నైతికత తెలిస్తే మీ పార్టీని, మీ మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజల్ని మీరు ముంచేసి, మిమ్మల్ని నమ్ముకున్న ఈ పార్టీకి సంబంధించిన ఆ వ్యక్తుల్ని, లేకపోతే ఏమంటారు వాళ్ళని, పార్టీ నమ్ముకుని వచ్చిన వాళ్ళందరినీ ముంచేసి మీరు కాంగ్రెస్లో ఎందుకు కలిపారు? నైతికత విలువలు ఉంటే మీరు కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని ఎందుకు కలిపేశారు? సో మీ వాళ్ళందరినీ పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే ప్రజలు ఓటేసిన వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? అలా ఏమి చేయకోకుండా మీకు ఏ హక్కు మీద, ఏ విలువల చేత, ఏ నైతికత చేత మీరు కలిపేశారు కాంగ్రెస్ పార్టీలో అని నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నా. సో ఇంకొకటి కూడా చెప్పుకోవాలి, సొంత తమ్ముణ్ణి ప్రొడ్యూసర్గా చేసి ఆరెంజ్ సినిమాలో మునిగిపోయినప్పుడు
సొంత తమ్ముడికి డబ్బులు ఇవ్వకోకుండా మునిగిపోతానంటే అలా చూసిన చిరంజీవి గారు, మళ్ళీ అందులో పవన్ కళ్యాణ్ గారు హెల్ప్లు చేయడం, అవన్నీ జరిగినాయి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో జరిగిన అల్ల కల్లోలాల గురించి ఎవరికి తెలియదు. సో మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు, కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నారు. మీ కుటుంబంలో మీరు ఒక్కొక్కళ్ళు ఎన్ని రోజుల నుంచి మీరు మాట్లాడుకోవట్లేదు, అది నాకు అది మాకు సమాధానం చెప్పండి. ఎందుకంటే మీరు షర్మిలమ్మ గారిని టార్గెట్ చేశారు, మేము కూడా మీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాం ఆబ్వియస్లీ. సో మాకు చెప్పండి, ఆరెంజ్ సినిమా మునిగిపోయినప్పుడు, నాగబాబు గారు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు చిరంజీవి గారు బయటకు ఎందుకు వచ్చి హెల్ప్ చేయలేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆస్తి దారిపోయాల్సి వచ్చింది? సో ఆ తర్వాత రేణు దేశాయ్ గారు వీళ్ళందరికీ, వీళ్ళందరి మధ్యలో జరిగిన తతంగాల గురించి అందరికీ తెలుసు. నిజంగా వాల్యూ ఉన్నవాడు చిరంజీవి గారు అయితే, ఇదేంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఇటు తమ్ముడు కోసం మళ్ళీ అడ్డదారిలో వాళ్ళకి సంబంధించిన మూకను పంపించి మళ్ళీ తమ్ముడిని స్ట్రాంగ్ చేసి తమ్ముడిని గెలిపించి తమ్ముడు ఇదేంటి పదవుల్లోకి వచ్చేస్తే మరి ఏం రాజకార్యాలు వెలగబోద్దామని చెప్పేసి చిరంజీవి గారు ఆ రోజు ఆరెంజ్ సినిమాలో తమ్ముడు నచ్చలేదు, నాగబాబు నచ్చలేదు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావాలి అని చెప్పేసి ఆయన దారిలోకి వెళ్తున్నాడో మాకైతే తెలీదు. రెండోది, నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మా తమ్ముడు మాతో మాట్లాడి 6 నెలలైంది, ఈ రోజు వరకు మాట్లాడలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 6 నెలలు మీరు ఎందుకు మాట్లాడుకోలేదు? 6 నెలలు మీ స్ట్రాంగ్ కుటుంబం మీరు ఎందుకు మాట్లాడుకోలేదు? అందరికీ తెలుసు మీరు స్టేజ్ల మీదే బయటపడ్డారు, మాకు పడట్లేదు, మీరు పవన్ కళ్యాణ్ అని మాట్లాడద్దు బ్రదర్ అని చెప్పేసి మీ ఇంట్లో ఉండే అల్లు అర్జున్ గారు అలా మాట్లాడారు. ఫస్ట్ మీలో మీకే ఐక్యత లేదు, మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారో మాకు ఒకటి చెప్పండి. మీ ఫ్యామిలీలో మీకే పడదు, మీ ఫ్యామిలీలో మీకే బెదిరింపులు, మీ ఫ్యామిలీలో మీరే అస్తవ్యస్తంగా నీచాతి నీచంగా ఉంటారు. సో మీకు విలువల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? సో అదొకటి. నాకు తెలియాల్సింది ఏంటంటే, మా నాయకుడిని దొంగ అని చెప్పేసి అన్నారు. మీ ఫ్యామిలీలో ఉన్న దొంగల గురించి మాట్లాడితే మీ ఫేస్ ఎక్కడ పెట్టుకుంటారో తెలీదు. ఒక వైఫ్ని ఉంచుకుని వేరే వాళ్ళని కడుపులు చేసే వ్యక్తి నాయకుడా? ఏ విధంగా నాయకుడు? ఏ విధంగా విలువలు ఉన్నాయి? ఏ విధంగా నైతికత ఉంది? ఒక అమ్మాయిని ఇదేంటి నాశనం చేసి, అమ్మాయి లైఫ్ని నాశనం చేసి, ఆ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ, నీకు ఆ వాల్యూ ఉంది పెళ్లికి ముందు పిల్లల్ని కానీ కనిపించి ఆ తర్వాత పెళ్లికి ముందే కడుపులు చేసే నిన్ను ఏ విధంగా నాయకుడని మెచ్చుకోవాలి? ఏ విధంగా ఆడోళ్ళు నిన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నావు? ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి బుర్రలు లేరు, బుర్రలు లేవని నేను అనుకుంటున్నా. ఒకవేళ బుర్రలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిన్ను సపోర్ట్ చేయరు. సో నేను ఇంకొకసారి కుటుంబ వాల్యూస్ గురించి అండ్ ఆల్సో మా నాయకుడు ఫ్యామిలీ గురించి మాట్లాడితే మాత్రం చెప్పులు తెగిపోతాయేమనుకుంటున్నారు? గల్లాలు పుచ్చుకుని బయటకి ఇచ్చి ఒక్కొక్క నా కొడుకుని పళ్ళు ఓడగొట్టేలాగా కొడతాం ఏమనుకుంటున్నారు? ఏ మీకే వచ్చే బెదిరింపులు? ఒక నాయకుడు అంటున్నాం, ఒక సాటి నాయకుడిని గౌరవించడం చేత కదా. ఎవ్రీ టైం టీడీపీ నాయకులు లేకపోతే ఇదేంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వీళ్ళని గల్లాలు పుచ్చుకుని బయటకు లాగి రోడ్ల మీద కొడతాము, రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్తాము, ఏంటా మాటలు? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మా జగన్ గారు ఉన్న ఓపిక, మా జగన్ గారు నడిచినంత నడక, మా జగన్ గారు ఉన్న ఫ్యూచర్ విజన్ను ఎట్టి పరిస్థితుల్లో, అందులో నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా 1% కూడా నీకు అర్హత లేదు మాట్లాడడానికి. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండి బోళ్ళంతమందికి సేవ చేసి బోళ్ళంతమందికి హెల్ప్లు చేసింది. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంత ఉదాత్తమైన మనిషి అతను. మీ ఫ్యామిలీలో ఉన్న మనుషుల గురించి మాట్లాడితే మీ ఫ్యామిలీ ఆయన ఇదేంటి ఇప్పుడు మీ వాళ్ళు అసలు కాంగ్రెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలీదు, లేకపోతే ఇటు నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలీదు, ఊసరవెల్లిలాగా మారిపోతున్నారు. సో అసలు ఈయన ఫ్యామిలీలో చూస్తే వైఎస్ఆర్ గారు, మీ ఫ్యామిలీలో చూస్తే చిరంజీవి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దయచేసి ఉన్న గోచి ఓడదీసుకుంటే ఉన్నది బయటపడుతుంది. సో దయచేసి నోరు మూసుకుని నీకు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది ధైర్యంగా ప్రజల ముందు నేను ఇది చేయబోతున్నాను అని చెప్పేసి చెప్పు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి, జగన్మోహన్ గారి చెల్లెలు ఇలాగా అలాగా అని చెప్పేసి టార్గెట్లు చేసి, నువ్వు టార్గెట్ చేసి ఎట్ ది సేమ్ టైం నీ కోతి మూకతో టార్గెట్ చేయడం వల్ల విలువలేమీ లేవు. ఈరోజు నువ్వు ఇలా చేయడం వల్ల నీచాతి నీచమైన
స్థితిలోకి జారిపోయావు. నేను ప్రతి ఆడపిల్లకి, ప్రతి చదువుకున్న వాళ్ళకి అండ్ ఆల్సో చదువుకోని వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, కులం గురించి ఆలోచించి ఈ మనిషికి ఓట్లు వేయద్దు. ఈ మనిషికి చాలా తిక్కు ఉందని చెప్పి ఆయనే పలు సందర్భాల్లో ఒప్పుకున్నాడు. ఆయన బిహేవియర్తో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. దయచేసి ఎవరు కూడా జనసేన పార్టీని నమ్మడం కానీ లేకపోతే ఓట్లు వేయాలన్న ఆలోచన కానీ పెట్టుకోకండి. సో వాళ్ళు కనుక ఒకవేళ వచ్చారంటే రౌడీయిజానికి అంతు లేకోకుండా పోతుంది. సో నేను సవనీయంగా తెలిపేది ఏంటంటే, ఇలాంటి నీచమైన కుక్కలకి ఓటేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ.